టాలీవుడ్ జక్కన్న రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దక్కినా చాలు కెరీర్లో నిలిచిపోయే పాత్ర అవుతుందని అనుకుంటారు నిజమే జక్కన్న సినిమాలో నటిస్తే ఖచ్చితంగా కెరీర్లో ది బెస్ట్గా చెప్పుకోవచ్చు కానీ నటుడిగా నటిగా ఒక సంతృప్తి అనేది కొద్ది మందికి మాత్రమే జక్కన్న సినిమాల్లో నటించిన వారికి కలుగుతుంది సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేది సాధ్యం కాదు కనుక కొన్ని పాత్రలు ఉన్నాయా లేవా అన్నట్లుగానే ఉంటాయి త్రిపుల్ ఆర్ సినిమాలో శ్రీయ పాత్ర కూడా ఉందా లేదా అన్నట్లుగా ఉంది ఆమె కనిపించింది కొద్ది సమయం మాత్రమే అది కూడా చాలా సింపుల్ గా చనిపోయింది బ్రిటిష్ వారి తూటాలకు నేల కూలిపోయినట్లుగా ఆమె పాత్రను చూపించారు ట్రైలర్ లోనే శ్రీయని అజయ్ దేవగన్ భార్యగా చూపించబోతున్నట్లుగా తెలియజేశారు కనుక కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని ప్రతి ఒక్కరూ భావించారు శ్రీయకు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదు ఆమె అభిమానులు సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశారు ట్రైలర్లోనే ఆమె షాట్ ఉంది అలాగే డైలాగ్ కూడా ఉండడంతో ఖచ్చితంగా సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర అయ్యి ఉంటుంది అంతేకాకుండా స్క్రీన్ స్పేస్ గౌరవప్రదంగా ఉండి ఉంటుందని అంతా భావించారు కానీ వారందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమాలోని శ్రీయ పాత్రను జక్కన్న చూపించాడు లుక్ పరంగా ఆకట్టుకున్న శ్రేయ పాత్ర అసలు ఈ సినిమాలో ఉన్నట్లా లేనట్లా అంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు ఇంతోటి దానికి ఈ సినిమాలో శ్రీయ ఉందంటూ ప్రచారం చేయాలా అని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఆమెను ఎంపిక చేయడం జరిగింది సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువ ఉన్నా కూడా అత్యంత కీలకమైన ఎపిసోడ్లో ఆమె ఉండటం గొప్ప విషయం కనుక త్రిపులర్లో శ్రీయ ఖచ్చితంగా ఉంది ఇది ఆమెకు గౌరవాన్ని పెంచే పాత్ర అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు